Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Shapatna Prantolo LG Palmestaka Gas Lake Valla Pramadran Valla Gat Aida Rosalga Aida Rosalga కరోనా పాటు దీని మీద కూడా పోరాటం చేస్తున్నాం. గ్యాస్ యూనిట్లను విషవాయువుతో 12 మంది ప్రాణాలు కోల్పోవడం, 500 మంది వరకు హాస్పిటల్లో చేరడం, సుమారు 5 గ్రామాల నుంచి ఒక 10 చుట్టుపక్కల ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల వరకు నిరాశలై రెండు మూడు రోజులు ఊర్లో ఇంటి ఇల్లు వది బయటికి వెళ్ళిపోవడం, ఈ వయసు పరిస్థితులన్నీ కూడా మనం చూసాం. విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి ముఖ్యంగా జిల్లాలో ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా రెవెన్యూ కానీ పోలీస్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అన్ని శాఖలు కూడా సమన్వయంతో జరిగిన 10 నిమిషాల నుంచే అప్రమత్తమై ఆ ప్రాంతంలో ప్రజల్లో ఉన్న ఆందోళనకి వాళ్ళు ఆదుకోవడానికి తీసుకున్న చర్యలు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా ఉదయం నుంచి క్షణం క్షణం జరుగుతున్న పరిణామాలను పర్యవేక్షిస్తూ ఆదేశాలు ఇస్తూ మధ్యాహ్నం 12 గంటలకల్లా పట్టణాన్ని కూడా చేరుకొని చనిపోయిన కుటుంబ సభ్యులను ఆదరిస్తూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారందరినీ కూడా పరామర్శించి కలిసి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పే పరిస్థితి చేసి తదుపరి ఏ కార్యక్రమం చేయాలో అధికారులకి అభిప్రాయాన్ని సూచనలు ఇస్తూ ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు మేము మాతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి గారిని అందరినీ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షించమని ఆదేశాలు ఇచ్చి ఎప్పటికప్పుడు కార్యక్రమాన్ని జరుగుతున్న పరిణామాలు తెలుసుకుంటూ రూపొందించారు. ప్రకటించిన ఎక్స్రేస్ చనిపోయిన కుటుంబానికి ఎక్స్రేస్ కానీ లేదు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి ఇచ్చిన ఎక్స్రేస్ కానీ పరిహారం కానీ మన ప్రాంతాల్లో వారి ప్రజలందరికీ కావాల్సిన వారి ఆరోగ్యానికి సంబంధించి మెడికల్ ఆరోగ్య సమస్య సంబంధించి తీసుకోవాల్సిన కార్యక్రమాలను కానీ ఒక కార్యాచరణ రూపొందించి ఎప్పటికప్పుడు అధికారులతో మా మంత్రులు అక్కడ స్థానంగా ఉన్న మా మంత్రులతో మాట్లాడుతూ విధి విధానం నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో సాంకేతిక పరంగా మరి అధికారులు చెప్పే సూచన మేరకు 2 రోజుల తర్వాత ప్రజలందరినీ కూడా ఆ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదని చెప్పి నిర్ధారించిన తర్వాత ఏదైతే గ్యాస్ తీవ్రత వల్ల విషవాయువు తీవ్రత వల్ల ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ నార్మల్సీకి వచ్చాయి. పూర్వకాలంలో మళ్ళీ అక్కడ జీవనం కొనసాగించవచ్చు అని అంటూ కొన్ని సాంకేతికపరమైన అంశాలని దృష్టిలో పెట్టుకుని ఆ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు ఆ ప్రాంత ప్రజలకు కూడా అప్రమత్తం చేసి అక్కడే వారందరికీ కూడా భోజన ఏర్పాటు చేయడమే కాకుండా ఒక రాత్రి వారికి ధైర్యం చెప్పడానికి మంత్రులందరం కూడా అక్కడే మేము అందరం కూడా వారితో కలిపి బస్ చేసి ఉదయం అందరితో కలిసి గ్రామస్తులందరితో కలిసి మెలిసి తిరిగి ఒక
నార్మల్సీని ఏర్పాటు చేశాం. అక్కడ సాధారణ పరిస్థితి నెలకొల్పాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి రోజు ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్లో ఉన్నవాళ్ళు వెంటనే డిశ్చార్జ్ అయిపోతే ఒక పరితోషకం, రెండు రోజుల నుంచి మూడు రోజులుగా ఉంటే మాత్రం వారి తాలూకు దాన్ని వారికి ఇచ్చిన లక్ష వారికి ఇచ్చిన దాన్ని సహాయాన్ని దాన్ని పెంచమని చెప్పి దానికి ఒక లక్ష రూపాయలుగా ప్రకటించడం, అది అవగాహన లోపం వల్ల కొంతమంది క్రియేట్ చేయడం వల్ల కొంత సమయాన్ని దాంట్లో సమాచార లోపం జరగడం, తదుపరి వెంటనే ముఖ్యమంత్రి గారు నేను చెప్పిన విషయం ఇది కదా ఎందుకు జరిగిందని చెప్పి మరి రెండు రోజులు ఏదైతే జీవో ఇచ్చారో జీవో ఇచ్చిన ప్రకారం ఉన్న ప్రకారం ముందుకెళ్ళమని చెప్పడం అంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఇవాళ ఆ ప్రాంతం అంతటి కూడా ప్రజలంతా కూడా దానితో పాటు ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఐదు గ్రామాలనే పెట్టారు, మా మిగతా మా కొన్ని గ్రామాలు మాకు ఇంకా ఆ చుట్టూ ఫ్యాక్టరీ చుట్టూ గోడ చుట్టూ ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు కూడా ఇబ్బంది ఉంది. ఆ ప్రాంతాలు కూడా రెండు మూడు రోజులు మేము ఊర్లో లేము. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రతి వ్యక్తికి ఇస్తున్న 10,000 రూపాయలు ఏదుందో ఆ సాయం కూడా మాకు అందాలని చెప్పని వారు కూడా అడగడం, వాటిని అన్నింటి కూడా పరిశీలిస్తామని చెప్పడంతో పాటు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వచ్చి ఏది వాస్తవమైతే ఆ కార్యక్రమం అంతా చేయండి, ఒకరా ఇద్దరా 5,000 మంది 2,000 అనేది ఇక్కడ సంఖ్య కాదు, వాస్తవంగా ఇబ్బంది పడిన ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, తదుపరి వాటికి కూడా సాంకేతిక పరంగా మన వాటిని కూడా పరిశీలిస్తున్న నేపథ్యం, రేపటితో ఎన్యూమరేషన్ పూర్తవుతుంది, 5 గ్రామాలతో పాటు ఇంకే గ్రామాలు కలుపుతున్నామో అవన్నీ కూడా పూర్తవుతాయి, వాటిని కూడా మన ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి స్థానిక మంత్రులు అందరూ కలిసి నిర్ణయం చేసిన తర్వాత అధికారులు దాన్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. వాళ్ళందరికీ రేపటి లోపల రేపు సాయంత్రం ఎల్లుండి లోపల వాళ్ళందరికీ డబ్బుని మళ్ళీ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా అవన్నీ అందించడం అనేది జరుగుతుందనే విషయం కూడా మరి తెలియజేస్తున్నాం. అంతవరకు కూడా ఆ ప్రాంతంలో ఏదైతే భోజనం ఏర్పాట్లు చేశామో మా తాలూకా వారి తినుబండాలు కానీ లేకపోతే వారి పప్పు దినుసులు కానీ అవన్నీ కూడా ఉపయోగించడానికి వీలు పడుతుందని చెప్పి నిపుణులు చెప్పిన అంశం ఏదైతే ఉందో ఆ ప్రకారం అవన్నీ తీసుకున్న వారికి ఆహారం వండుకునే ఇబ్బంది కానీ పరిస్థితులు వస్తాయని మరి ఈ డబ్బులు ఇచ్చే వరకు కూడా అది కొనసాగించమని అధికారులకి మరి ఆదేశించాము ముఖ్యమంత్రి గారి దాని ఆలోచన ప్రకారం. అలా ఆ ప్రకారమే ఇంకా అక్కడ భోజన శిబిరాలు కొనసాగుతున్నాయి, ఇంకా ఇవాళ రేపు కూడా కొనసాగుతాయనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తారంటే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకూడదు, ఆ ఇబ్బంది ఏ ఇబ్బంది అయినా సరే దాన్ని దురదృష్టితో ఆలోచన చేయాలి, దీర్ఘకాలికంగా ఆ అంశాలను ఆలోచన చేస్తూ కార్యక్రమం చేయాలని, ఆరోగ్యానికి సంబంధించి ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక కూడా రూపొందించి అది కూడా ప్రకటన చేసి ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రాబోయే కాలంలో కూడా ఏ విధమైన ఆరోగ్య సమస్యలు వచ్చినా పూర్తిగా బాధ్యత వహించే విధంగా ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందిస్తున్నాం. దానికి సంబంధించి మరి సాంకేతికపరమైన కమిటీలు కూడా మరి నియమించిన విషయాన్ని కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు మా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం కూడా జరిగింది. ఈ పరిస్థితులన్నీ కూడా చేస్తున్నాం. సరే ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మరి ఆ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ వాటికి వత్తాసు పలుకుతున్న ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు కానీ లేదు సంబంధించిన ఛానల్స్ కానీ వైశ్వరాజ్యంగా వాళ్ళు రాత్రి వారు రాస్తూనే ఉన్నారు. సరే రాస్తే రాసుకోండి, అది వాళ్ళ కర్మ, మనమేం చేస్తాం.
మనమేమి వాళ్ళ వాళ్ళ బుర్రల్ని వాళ్ళ మనసుని మార్చలేం. వాస్తవాలు ఒకలాగా ఉంటే ఒకరికి ఒకలాగా ఉంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్న ఇప్పుడు పొలిట్ బ్యూరో సమావేశం తెలుగుదేశం పార్టీ జరిగిందా చేసుకో, అందులో వచ్చి బొత్స చిన్న గారు లోకో డ్రైవరు డ్రైవరు రైల్వే డ్రైవర్ వచ్చి వెళ్తుంటే కోపరేట్ ఇద్దరు వాళ్ళిద్దరికీ అస్వస్థ గురయ్యారు, గురి అవ్వలేదని ఆయన చెప్తున్నారు, అంత అబద్ధం అని చెప్తున్నారు పత్రిక. నేను పత్రికలో వచ్చింది వాళ్ళు అవ్వలేదని చెప్పి నేను అబద్ధం చెప్పలే. వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ ఏ రోజైతే గ్యాస్ విషవాయువు వచ్చి వచ్చిందో ఆ రాత్రి రెండున్నరకు జరిగితే వీళ్ళు మూడున్నరకి వీళ్ళకి వచ్చి ఆ కార్యక్రమం ఏంది వాస్తవం. వాళ్ళు కూడా సోకొల్పడం వాళ్ళు కూడా జరగడం జరిగింది. కానీ ఈనాడు పత్రికలో వచ్చింది ఏంటంటే అది లక్ష్మీవారం నాడు తెల్లవారు శుక్రవారం తెల్లవారితే శుక్రవారం మనగా అది వస్తే ఈనాడు పత్రికలు శనివారం నాడు జరిగిందని ఆదివారం పత్రికలో రాశారు. నేను చెప్పింది అది అంటే రెండు రోజుల తర్వాత కూడా ఇంకా ఈ వాయువు విషవాయువులు ఉన్నాయి ఈ ప్రాంతంలో, రైల్వేలు తిరగట్లేదు, అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు అని ప్రజల నుంచి వక్రీకరించి భయభ్రాంతులు చేస్తుంది, ఈ తప్పు రిపోర్టింగ్ చేస్తున్నారు విషయాన్ని నేను చెప్పాను. అది చంద్రబాబు నాయుడు గారు పాపం వాళ్ళకి అది ఆలోచన ఆలోచన అవలే. శుద్ధాబద్ధం శుద్ధాబద్ధం శుద్ధాబద్ధమనే చెప్పారు, వర్డ్ కూడా వాడేది అదే. ఎందుకు వాడేదంటే అది ఇది సమయం అది కాదు, సమయం రెండు రోజుల తర్వాత అని చెప్తున్నారు, కాదు రెండు రోజుల ముందు జరిగింది ఇన్సిడెంటు అని చెప్పారు. ఈ రకంగా అక్కడ వచ్చి ఒక అంశం జరిగితే ఇంకో అంశాన్ని వచ్చి కదిలికించడం. సరే ఏదైనప్పటికీ కూడా ఎవరైతే గ్యాస్ వల్ల ఈ విశ్వాయు వల్ల వచ్చి ఇబ్బంది పడ్డారో ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు, వాస్తవాలు తెలుసు. విశాఖపట్నం ప్రజలందరికీ కూడా తెలుసు ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఎంత తొందరగా రియాక్ట్ అయిందో, ఏ రకంగా ప్రాణ నష్టం జరగకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ హాస్పిటలైజ్ చేయడం వాళ్ళందరినీ ఏ విధంగా ఆదుకుందో, ఏ రకంగా యంత్రాంగం అంతా కూడా మరి అప్రమత్తం చేసి మా కార్యక్రమాల్లో చేశారు, ఆ తర్వాత జరిగే కార్యక్రమాలు కూడా అన్నింటినీ కూడా ప్రభుత్వం అంత సున్నితంగా అంశాలన్నీ పరిశీలిస్తూ ఎక్కడెక్కడ రిజర్వ్ చేసుకొచ్చిందో. ఒకే మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఏదైతే అక్కడ స్టేరింగ్ వేస్తుందో అది ఒక్క టన్ను కూడా ఉండడానికి వీల్లేదు అని చెప్పి చెప్పారు. ఫ్యాక్టరీలో ఉన్నది కానీ పోర్ట్లో ఉన్నది కానీ ఎక్కడున్నారో వాళ్ళందరూ ఆ మేనేజ్మెంట్ ఎక్కడుందో పిలవండి అని చెప్పి పిలిపించారు. పిలిపిస్తే ఒకే భాష, ఆయన ఫ్లైట్ దిగినట్టు వాళ్ళతో మాట్లాడారు, ఫ్లైట్ దిగినట్టు వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి వచ్చారు. ఎంతమంది మీ అందరూ ఉంటుండగా మీ ముందునే జరిగిన విషయాన్ని అంత తప్పుగా నాయకులు మాట్లాడడం, ఆ నాయకులను వచ్చి మళ్ళీ ఈ ఈ టీవీలో వచ్చి వాటిని వచ్చి ప్రజెంట్ చేయడం అనేది కొద్దిగా బాధ అనిపిస్తుంది. మమ్మల్ని ఏం పొగడక్కర్లేదు, మేమేమి బ్రహ్మాండంగా చేసామని మీ టీవీ చెప్పవలసిన మాకులే, కానీ వాస్తవాలు చెప్పుకోవాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏమైపోయిందంటే ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ కాదు, ఇప్పుడు జూమ్ పార్టీ అయిపోయింది.